ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యో ఉదేత్తవాణి కన్యా ప్రవాహవత్ రక్షకులకి నమస్కారం మనం ఈరోజు మే మాసంలో ఒకటో తేదీ నుంచి నెల ఆఖరి వరకు కూడా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితములు ఉన్నాయి అంటే మీకు ఈ నెల స్థితి ఎలా ఉండబోతుంది అదేవిధంగా ధన సంబంధించిన ఉద్యోగ సంబంధించిన వివాహ సంబంధించిన అదేవిధంగా రుణాలకు సంబంధించిన విదేశీ సంబంధించిన ఇలా అనేకమైనటువంటి విషయాలు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాల్లో మీరు ఆపర్చునిటీస్ వస్తాయి అనేటువంటిది గోచారము మీకు ఎంత బలంగా ఉంది ఈ యొక్క విషయాల్లో అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే దీనికంటే ముందు ఏంటంటే అసలు గోచార గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ రోజుల్లో మారుతున్నాయి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి మనకి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహువు కేతువు చూసుకున్నట్లయితే మేష వృచ్చిక రాశి మేష మరియు తులారాశుల్లో ఉన్నారు అదేవిధంగా గురువు మీనంలోని కుమ్మంలోని శని సంచరిస్తున్నారు ఇక బుధుడు మనకి రాశిలో ఉంటూ వక్రిస్తున్నాడు పదో తేదీన అదేవిధంగా రవి మేషంలో ఉంటూ పదిహేనో తేదీ వృషభంలోకి రావడము కుజుడు పదిహేడవ తేదీ అంటే మే పదిహేడవ తేదీ మీనంలోకి మారడము ఎందుకంటే కుజశనులు కలిసి ఉన్నారు కాబట్టి మీనంలోకి వస్తున్నాడు వచ్చి గురువుని మీట్ అవుతున్నాడు ఇక్కడ అదేవిధంగా శుక్రుడు మే ఇరవై మూడో తేదీ వరకు మీనంలో ఉంటూ దాని తర్వాత మేషంలోకి వస్తున్నాడు మే ఇరవై మూడో వరకు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క మే మాసంలో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే రాశినాథుడు కుజుడు ఎవరైతే ఉన్నారో మీ రాశికి ఆరు మీ లగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడు మనకి కుమ్మంలో సంచరిస్తూ మీనంలోకి వస్తున్నాడు పదిహేడో తేదీకి అంటే ఏమిటి పదిహేడవ తేదీ వరకు ఎప్పుడైతే శనితో ఉంటున్నాడో ఈ యొక్క అధిపతి మేనంలోకి తర్వాత వస్తున్నాడో దీనివల్ల ఏం జరగబోతుంది ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇది కొంత అనుకున్నటువంటి డిజైర్స్లో కొంత స్ట్రెస్ని అంటే ఈ పని అయిపోవాలి ఆ యొక్క పని అయిపోయే దాంట్లో కొంత స్ట్రెస్ని ఇస్తూ పుణ్యక్షేత్రాలు పుణ్యకర్మలు లోకి ఎంటర్ అయ్యేలా చేస్తాడు అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు లాంగ్ జర్నీస్ వెళ్ళడము విదేశీ సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు స్ట్రెస్ ఉన్నప్పటికీ కొంత ఆ యొక్క పనులు అవ్వడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నాడు మీకు ఎప్పుడైతే లగ్నంలో రాహు ఉండే రవి కూడా అక్కడే ఉన్నాడో ఇది ముఖ్యంగా ఏంటంటే ఖచ్చితంగా విదేశీ యోగాల్ని కలిగింపజేయడానికి ఇక్కడ తోడ్పడుతున్నాడు అయితే ఈ యొక్క రాశివారికి వారికి ముఖ్యంగా అంటే మీకు ధన సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే ధన సంబంధించిన విషయాల్లో విదేశీ సంబంధించిన ధనము మరియు కొంతవరకు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పర్టికులర్గా ఎప్పటివరకు అంటే మే ఇరవై మూడో తేదీ లోపల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి ధన సంబంధించిన విషయంలో మే ఇరవై మూడు తర్వాత ఎప్పుడైతే శుక్రుడు మారుతున్నాడో ఆ మారుతున్నటువంటి సుక్కుడు మే ఇరవై మూడు తర్వాత మంచి ఫలితాలు ఇస్తాడు ఇక అదేవిధంగా ఈ వారంలో ప్రత్యేకంగా మీరు కొన్ని కొన్ని విదేశీకి సంబంధించిన లేకపోతే కొన్ని సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఎంటర్ అవ్వడము దానికి సంబంధించిన సంతకాలు పెట్టడము ఇటువంటివి జరిగేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది అలాగే ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే గురువు యొక్క దృష్టి పడుతుంది మీకు భావం మీద కాబట్టి చక్కటి అనుకూలత వాతావరణం మీకు ఈ వారంలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ నెలలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి మంచి ఫలితాలు వస్తాయి కొన్ని అదృష్టం కొద్దీ కొన్ని లక్కీగా కొన్ని లక్కీ డిప్స్ అంటారు లక్కీలో లక్కీగా కొన్ని కొన్ని వస్తుంటాయి చూసారా మనకి అటువంటివి ఏవైనా సరే లక్కీగా వచ్చేటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కాకపోతే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి మీరు అదేవిధంగా అన్స్టస్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఈ నెల మధ్య తర్వాత అంటే ఆల్మోస్ట్ పదిహేడవ తేదీ తర్వాత నుంచి పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి గొడవలు కానీ తారతమ్యాలు కానీ క్లియర్ అవ్వడం జరుగుతుంది మరియు ఈ నెల పదిహేడు తర్వాత పిహెచ్డీస్ రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి ఫలితాలు రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు చక్కటి లాభాలు చూస్తారు వర్క్లో కొంత స్ట్రెస్ ఉంటుంది కాకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి సూర్యభగవాను చూస్తూ దుర్గా అష్టోత్తరం చదువుకోండి అన్ని విధాలా చాలా చక్కటి ఫలితాలు మీ సొంతమవుతాయి ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ఈ యొక్క గోచార ఫలితాల కంటే కూడా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే మీ యొక్క జన్మ జాతక వివరాలను మీరు తెలుసుకోవాలి ఇప్పుడు కూడా అది ఎలా ఏర్పడుతుంది అంటే మీరు ఏ తేదీన జన్మించారు ఏ నెలలో జన్మించారు ఏ సంవత్సరంలోని ఏ సమయంలోని ఏ ఊరిలో జన్మించారు ఎందుకంటే ఊరిని బట్టి కూడా మీకు అక్షరాంశ రేఖాంశాలు మారిపోవడం వల్ల అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటారు అవి మారడం వల్ల ఆ యొక్క లగ్నంలో తేడా వస్తుంది ఎందుకంటే లగ్నంలో ఎప్పుడైతే తేడా వస్తుందో లగ్నాన్ని బట్టి అంటే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం ఉంది మేషలగ్నంలో జన్మించారా మేన లగ్నంలో జన్మించారా మేష సింహలగ్నంలో జన్మించారా అనేటువంటి డిసైడ్ అవుతుంది అంటే పన్నెండు లగ్నాల్లో ఏ లగ్నంలో జన్మించారు అనేటువంటిది ఆ యొక్క లగ్నం నుంచి గ్రహాలు ఉన్నాయి అంటే మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎక్కడుంది ఉద్యోగాన్ని ఇచ్చే గ్రహం ఎలా ఉంది వ్యాపారంలో అభివృద్ధినిచ్చే గ్రహం ఎలా ఉంది సంతానము వివాహము అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఎలా ఉంది ఏ రత్నం ధరించేటువంటి గ్రహం ఎక్కడ ఉంది ఏమిటనేటువంటిది మీ యొక్క లగ్నాన్ని బట్టి మీ లగ్నం నుంచి ఉన్న గ్రహస్థితిని బట్టి అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ మీకు ఏ పనులకు సపోర్ట్ చేస్తుంది ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పది సంకేతాన్ని చూపిస్తుంది అనేటువంటిది మీ యొక్క లగ్నాన్ని బట్టి గ్రహాల యొక్క స్థితిని బట్టి ఉంటుంది అయితే దీంతో పాటు మీకు నడుస్తున్నటువంటి మహాదశలు అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు ఏమిటంటే మరి జన్మజాతకం ఇంత ముఖ్యమైనప్పుడు మీ జన్మజాతకంలోనే యోగాలు ఉన్నప్పుడు మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము వార ఫలితాలు కానివ్వండి పక్ష ఫలితాలు కానివ్వండి దిన ఫలితాలు కానివ్వండి మాస ఫలితాలు కానివ్వండి ఈ ఉగాదికి సంవత్సర ఫలితాలు కానివ్వండి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడూ కూడా రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మన జన్మజాతకము రెండవది గోచారము ఈ రెండు కంబైండే వర్క్ నడుస్తూ ఉంటుంది ఎలా అంటే ఉదాహరణకి మీరు సమాజము మీరు బయట ఉన్నటువంటి వాతావరణము ఎలాగో ఇది కూడా అలాగే అంటే ఉదాహరణకి మీరు అంత రెడీగా ఉన్నారు బయటకు వెళ్ళడానికి చక్కగా సిద్ధమయ్యారు డ్రెస్ వేసుకున్నారు కొత్త డ్రెస్ వేసుకున్నారు చక్కగా కారు తీ వెహికల్ తీద్దాం అనుకుంటున్నారు వెహికల్ తీసుకుని బయటికి వెళ్దాం అనుకుంటున్నారు అంత ఆరోగ్యంగా కూడా ఉన్నారు కానీ బయట మాత్రం కర్ఫ్యూ ఉంది ఎలా వెళ్తారు వెళ్ళలేరు అలా కాకుండా ఒక్కొక్కసారి ఒకవైపు ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఒకవైపు ఖాళీ రోడ్డు ఉంటుంది అలాంటప్పుడు ఈ రోడ్లో వెళ్తే జాముంది ఈ రూట్లో వెళ్తే క్లియర్గా వెళ్ళగలుగుతాము అనే విషయం మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి ఏం చేస్తారు ఓకే ఈ రూట్లో వెళ్తే మనం ఇరుక్కుంటాం కాబట్టి ఇంకో రూట్లో వెళ్ళి మనం గమ్యాన్ని అని చెప్పి అలా తెలుసుకుంటారు బయట పరిస్థితులు ఎలా ఉంటాయో అలాగే గోచారం కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎన్నెన్ని రోజులుంటూ ఏ ఏ గ్రహాలతో కలుస్తూ అవి ఎటువంటి కండిషన్లో ఉన్నాయి పాపకత్రలో ఉన్నాయా లేనట్లయితే ఏ అవస్థల్లో ఉన్నాయి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి అది ఏ రాసుల్లో కలిసి ఉన్నాయి దానివల్ల ఆ యొక్క వాతావరణం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బయట ఉన్న వాతావరణాన్ని బట్టి మనకు ఎలా అయితే మనం మన ప్రయాణం ఉంటుందో అదేవిధంగా గోచార గ్రహాలను బట్టి మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి కూడా మారుతూ ఉంటుంది మారడం అంటే ఐ మీన్ సపోర్టింగ్ ఆర్ నాన్ సపోర్టింగ్గా ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఇవి ఈ స్థితిలో ఉన్నాయి కాబట్టి మనం ఈ మార్గంలో ప్రయత్నం చేయాలి ఇవి స్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ స్తోత్రం చేసుకోవాలి దాని పెద్ద పెద్ద భయపడిపోవాల్సిన అవసరం లేదు అది ఇండికేషన్ ముందుగా తెలపడం అన్నమాట మనకి ఆ రకంగా ఏంటంటే ఏ స్తోత్రం చేసుకోవాలి ఏ నామాన్ని జపించాలి ఎటువంటి దానం ఇవ్వాలి ఏ గ్రహారాధన చేసుకోవాలి ఎటువంటి గోసేవ చేసుకోవాలి అనేటువంటి విషయాలను మనం ఈ గోచార ఫలితాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫలితాలు చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః